శుభం వ్యాగం, శ్రీగురు వ్యాగం. మకర రాశి వారికి ఈ కుజుడు యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో, అంటే రెట్రోగ్రెషన్ అయ్యి వక్రంలో ఎప్పుడైతే మీన రాశిలోకి వచ్చాడో దాని ప్రభావం మకర రాశి వారికి ఎలా ఉంటుంది, అంటే కుజుడు ఇంపాక్ట్ అనేది వీటి మీద ఎలా పడుతుంది రిటర్న్ రావడం వల్ల అన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుని ప్రయత్నించేద్దాం. కుజుడు థర్డ్ హౌస్లో ఉన్నాడంటే విక్రమ స్థానంలో ఉన్నాడు. విక్రమ అంటే దీన్ని మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అంటారు. ఎంత ధైర్య సాహసే లక్ష్మి అని తెలుగులో అంటాం కదా, ఎంత ధైర్యంగా అడుగు వేయగలుగుతా అంత సక్సెస్ అవుతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాడు. మూడింట్లో ఉండడం అంటే పాపగ్రహాలు మూడింట్లో అంటే శుభాన్ని సూచిస్తాను. ఇవన్నీ బయలా, అలాగే మూడింట్లో ప్రస్తుతానికి గుజు వీడికి ఉంటాడు, మకరానికి ఆరో ఇంట్లో ఐదింట్లో రావు ఉన్నాడు, ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాడు. అలాగే మనకు చూసుకుంటే ఏంటంటే మకరానికి మిగిలిన గ్రహాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం గుజు గురించి మాట్లాడుకుంటాం కానీ గుజు గురించి మనం మాట్లాడుతాం, మిగిలివన్నీ పక్కన పెడతాం, వార్తలు చెప్పుకుందాం. ఈ మూడో ఇంట్లో ఉన్న కుజుడు ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. మనిషి తత్వం ప్రకారం అంటే ఎంత తొందరగా డబ్బు సంపాదించాలా, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఎంత సక్సెస్ఫుల్ చేసుకోవాలని తప్పనే ఉంటాడు. తప్ప వెనకతో చూసుకోవాలని ఆలోచన ఎప్పుడు ఉండదు. అందులో ఈ వయసులోనే, యుక్త వయసులో ఉన్న పిల్లలు ఈ కాలం జనరేషన్ ఏంటంటే ఇవాళ 1000 రూపాయలు సంపాదిస్తే రేపు ఎలా 5000 సంపాదించాలి, ఎల్లుండి 10000 ఎలా సంపాదించాలి. అరే 1000 5000కి 10000కి ఒక అనుభవం కావాలి. 1000 5000 అవ్వడానికి 5000 10000 అని ఇంకో అనుభవం కావాలి. అక్కడ 1 లక్ష అవ్వడానికి ఇంకో అనుభవం జరగాలి. అక్కడ జరిగితే కానీ ఎవడు 1 లక్ష రూపాయలు ఇచ్చి సంపాదించాలి. రాత్రి సంపాదించేదంటే అది లీగల్లీ సంపాదించినట్టు ఎవడు. ఒక వ్యక్తి నేనే ఇదే వారిఫలాలు 20 ఏళ్ళ క్రితం ఒకలా చెప్పి ఉండొచ్చు, ఇప్పుడు ఒకలా చెప్పచ్చు. అప్పుడు మీకు ఆ విధంగా చెప్తే నచ్చచ్చు, ఇప్పుడు ఇలా చెప్తే మీకు నచ్చవచ్చు. అనుభవంతో చెప్తున్న విషయాలుగా ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనిషికి ఒక అనుభవంతో కూడిన ధనం కావాలి. సో కుజుడు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి నో డైనమిక్, మోర్ సక్సెస్ కాబట్టి వాడు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ఫుల్గా తీసుకున్నాడానికి. కుజుడు అంటే మనకు అగ్నితత్వం గలవాడు అయినప్పటికీ వాడు కుజుతత్వానికి సంబంధించినవాడు కాబట్టి ఏదైనా వ్యాపారం చేసుకున్నాడు, రియల్ ఎస్టేట్ కంపెనీ, ఏ వ్యాపారం, ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఫార్మర్ సంబంధం ఏదైనా చేసుకుంటే దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి న్యూ అగ్రిమెంట్స్ చేస్తే సక్సెస్ఫుల్గా ముందు తీస్తున్నాడు. వాడు ప్రయత్నం వాడు చేస్తాడు. ఆ ప్రయత్నం చేస్తూ చేస్తున్నప్పుడే వాడు మిస్ఫైర్ కూడా చేసుకుంటూ వస్తారు. కారణం ఏంటంటే వెనక రాశిలో ఉన్న శని చాలా తెలివైన వాడు. ఎంత తెలివైన వాడు అంటే నిజం చెప్పడు, రహస్యం చెప్పడు, దాచేస్తాడు. నీకేం పని వెళ్ళరా అయిపోతుందా అని అంటాడు. కానీ వెళితే ఏమవుతుందో చెప్పడు, వెళ్తే అయిపోతుంది అన్నాడు కానీ ఏమవుతుందో చెప్పడు. వాడు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అది చెప్పడు. నీకెందుకు నువ్వు ఉన్నా కదా వెళ్ళు అయిపోతుందని చెప్తాడు. మనసులో ఒక మాట చెప్తాడు, డైనమిక్గా వెళ్ళరా సక్సెస్ఫుల్ అయిపోతా అని చెప్తాడు. మనం ధైర్యం చేసి వెళ్ళిపోతాం ముందు, కనుక వెళ్తే అక్కడ ఏమవుతుందో చెప్పడు. వెళ్తే అయిపోతుందంట, వెళ్తే అయిపోతున్న పదమే మనం వింటాం. మనమేంటి కొత్త పని మొదలుపెట్టాం కాబట్టి వెళ్తే అయిపోతే సక్సెస్ఫుల్ అయిపోతుంది మనం అనుకుంటాం. నువ్వు వెళ్తే నీ పని అయిపోతుందా అది వాడి ఉద్దేశం. అంటే నువ్వు వెళ్తే నీ పని అయిపోయింది ఇంకా అది వాడి ఉద్దేశం, అది మనకు తెలియదు. ఎందుకంటే వెనక శని దృష్టే పడింది అక్కడ. అంటే నువ్వు ముందే నువ్వు వెనకనే వస్తున్నారో దాన్ని పాడు చేయాలని చెప్పి అంత అద్భుతం చూడండి. శాస్త్రం మామూలుగా తయారవలేదండి. ఇలా పగ్గాలు వదిలేస్తే ప్రతి ఒక్కరు కోటీశ్వరుడు అయిపోయి అక్కడక్కడ కూర్చుని ఉండేవారు. పగ్గాలు చేతిలోనే వదిలి ఉంటే భగవంతుడు నా 9 గ్రహాలు పెట్టి ఆ 9 గ్రహాలతో అందరి యొక్క పగ్గాలు చేతి పట్టుకున్నాడు. నేను డైరెక్ట్గా ఏమన్నా ఏం చేయను, 9 మినిస్టర్స్ని పెట్టాను 9 గ్రహాల కింద, వాళ్ళని నేను కంట్రోల్ చేస్తాను, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు అయిపోయింది సినిమా సింపుల్. అంత గొప్పగా ఆయన నాకు వర్ణించేటటువంటి జ్యోతిశాస్త్రం గురించి. సో ఈ 9 మంది మనకు ఎలా ఉన్నారంటే ఈరోజు కుజుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుజుడు డెఫినెట్గా మీకు ధైర్యంగా ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. వెనకాల ఫాలోడ్ బై శాటర్న్ వచ్చేస్తాడు. వీళ్ళు ఎలా చదవగొట్టాలో దాన్ని అండి. అంటే ఏంటంటే ఇంత అవకాశం వచ్చింది మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు వస్తుందో రాదో అని ఎవడో చెప్తాడు మనం మనకునండి. చెప్పేసరికి మకర రాశి వాడు ఏం చేస్తాడంటే ఇంతకంటే మంచి అవకాశం రాదేమో అని చెప్పి పదే ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాం, లేకపోతే పదే బిజినెస్లో అడుగు పెట్టేద్దాం, లేకపోతే అగ్రిమెంట్ చేసేసుకుందాం అని చెప్పి ఆవేశంతో ముందుకెళ్ళిపోతాడు. ఇంకోసారి ఆలోచించారనేసరికి ఇంకోసారి ఆలోచించడం వెనక ముందు విషయంగా ఎలక్షన్ నడుస్తాం కదా, వాడు ఏం చేస్తాడు, నువ్వు వెళ్ళు పర్వాలేదు కనుక నేను ఉన్నాగా చూసుకుంటా కదా అని ఎవడో ఒకటి చెప్తాడు మన అంటే గాడ్ ఫాదర్ అంటాడు. ఇప్పుడు ఉన్నారు ఒకడు కుజుడు, మనం 2 3 వెనకాల గాడ్ ఫాదర్ ఉన్నాడు ఉంటారు కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే పెద్ద మనుషులు కొంతమంది ఉంటాయి కదా పర్వాలేదు చేసేసుకోరనుకుంటారు. పర్వాలేదు చేసుకోరాని 3 సార్లు అంటే చేసుకున్నా సక్సెస్ఫుల్ ఏం కదా అని, ఇప్పుడు పర్వాలేదు చేసుకోరంటే సక్సెస్ఫుల్ అవుతా అంటే నాకు తెలిసినంత సక్సెస్ అవ్వకపోవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ పర్వాలేదు సార్ నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటా అన్నది ఎవడు అంటే నెత్తి మీద శనీశ్వరుడు అంట, అంతే తప్ప వేరే ఎవడు అన్నట్టు. ఎందుకంటాడు అంటే అక్కడ 3 గంటల కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజుడు చేయిస్తున్నాడు కాబట్టి. నేను ధైర్య సాహస లక్ష్మిలాగా కుజుడు తీసుకుంటాడు, శనీశ్వరుడు తీసుకుంటాడు. అంటే వాడు తీసినంతే పని అవడం ఏంటి,
ఇప్పుడు ఎలాగంటారు, వాడు వాడి వల్ల నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటుంటే నేను ఎలా ఒప్పుకుంటాను, నా వల్ల సక్సెస్ఫుల్ అంటే ఒప్పుకుంటాను. నువ్వు శరీష్డు సక్సెస్ఫుల్ అవుతున్నాను నువ్వే గొప్ప అని నన్ను అంటే నేను ఒప్పుకుంటాను, కానీ వాడి వల్ల నువ్వు సక్సెస్ఫుల్ నేను ఎలా ఒప్పుకుంటాను, నేను నెత్తి మీద ఉంటాయి. సో వాళ్ళిద్దరు పడదు కదా, సో అయితే నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటానులే అంటాడు. కరెక్ట్గా మీరు వెళ్ళి అన్ని డీల్స్ చెప్పి సంతకాలు పెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తున్న మహానుభావుడు యొక్క జీవిత చరిత్ర. అవతల వాడు ఒక ఫ్రాడ్ అనో, అవతల వాడు ఒక మోసగాడనో, ఇంకేదో తెలుస్తుంది. మనం పెట్టిన డబ్బులు ఏంటో అంటే నాకు తెలియదు, చూసుకుంటానే చూసుకున్నాడు బాగానే శనీశ్వరుడు నుంచి మీద. ఈ యాక్షన్ను శనీశ్వరుడు ఎప్పుడు చేస్తాడు అంటే కూచుడు చేయిస్తున్నాడు కాబట్టి పని. అదే తన మిత్రుడైన వాడు ఎవడైనా చేస్తే, ఒక శుక్రుడు చేయించాడు, ఒక బుధుడు చేస్తున్నాడు, మూడో ఇంట్లో ఉండి నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు డైనమిక్గా అనుకుంటే అప్పుడు ఎలా పనిచేయడం. కుజుడికి శనికి పడదు కాబట్టి కుజుడు ఇలాంటి పని చేయించి ఆలోచించాడు కాబట్టి వాడు తెచ్చిన ఆలోచన నేను బలపరచాలి. మన సినిమాలో చూస్తుంటా, చాలా రాజకీయాల్లో చూస్తుంటా, వాడు చేశాడు కాబట్టి నేను వాడిని ఖండం చేస్తున్నాను. పార్టీలు అంతే కదండి పార్లమెంట్ కానీ, అది మంచిగా చేయడానికి చూడరు ఎలక్షన్లో అసెంబ్లీ కానీ. వాడు ఆ బిల్లు రేస్ చేశారు కాబట్టి దాన్ని వెంటనే మనం ఆఫ్ చేద్దాం, ఆ బిల్లు నిజాయితీ ఉందా మంచిగా చేయడానికి చూడరు కదా వీడు, ఎందుకంటే ఆ పార్టీ వాడు రేస్ చేశారు కాబట్టి దాని మీద నో అన్నాడు వాడు, ఎస్ అన్నది నో అన్నాడు. నువ్వు అంటేనే కూర్చుంటాడు ఇవతల వాడు అపోజిషన్, అంత మంచి చర్యకి చూడవాడు. నువ్వు చూస్తావు కదా అసెంబ్లీలో ఏ బిల్లుని పాస్ అవ్వడం ఎలా పాస్ అవుతుంది తెలుసు కదా, అంత ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుని తెలంగాణలో తీసుకుని ఎకనమిక్స్ మార్చు, దేశం మొత్తం అలాగే ఉంది. సో అలాగేంటంటే ఈ కుజుడు కుజుడి వల్ల నువ్వు వెళ్తున్నావు కాబట్టి కుజుడు గైడెన్స్ ప్రకారం నువ్వు డైనమిక్గా ముందుకు వెళ్తున్నావు కాబట్టి ఆ గైడెన్స్ నెత్తి మీద క్షణించి నచ్చదు అని చేత నువ్వు వెళ్ళినా నేను చూసుకుంటాను వెనకాల లేదు, దాన్ని ఎలా దాన్ని కెలికి కుదిరియాలో అది తెలిసి వదిలేస్తాడు మీ భావన ఫినిష్ వెళ్ళిపోయింటారు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మకర రాశి గారు, దయచేసి డైనమిక్ స్టెప్స్ వేయకండి. మీకు డైనమిక్ స్టెప్స్ వేయిస్తుంది ఒక గ్రహము, దాన్ని ఆపాలని ప్రయత్నించేసి ఒక గ్రహం. వీళ్ళిద్దరు వెయిటింగ్లో ఉన్నాడు అంటే క్షణి కూర్చున్నాడు, వీడు ఎప్పుడు వేస్తాడో అప్పుడు వేసేది నొక్కేద్దామని. మామూలుగా నెత్తి మీ శని ఉన్నా కూడా మీకు ఇబ్బంది లేదు, కూడా శని వాడు సొంతం వాడు సొంతం పాటు చేసుకోడు, అంటే సొంత మనుషులు పాటు చేసుకోడు ఇక్కడ మకర రాశి వారు పాటు చేయగలరు. అలాగే పన్నెండులో గురుడు ఉన్నాడు అంటే జ్ఞానకారకుడు, ట్వెల్త్ లార్డ్ ఇన్ 12,000 ఇండికేట్స్ విపరీత రాజయోగ. సో వాడు మీకు జ్ఞానం ఇస్తారు, ఆలోచన శక్తి ఇస్తారు, మేధస్సు ఇస్తారు, అన్నీ ఇస్తున్నాడు కాబట్టి శని పాడు చేయడు దాన్ని. కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నువ్వు వాడు చెప్తే వెళ్తున్నావు కాబట్టి నేను ఈ పని కానికని చూసుకుంటా అంట. సో బీ కేర్ఫుల్, డోంట్ టేక్ ఎనీ డైనమిక్ స్టెప్స్ ఇన్ 79 డేస్. స్పెషల్లీ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది కానీ, హెవీ డీల్స్ చేసేటప్పుడు కానీ అల్లప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళండి. రెగ్యులర్గా అనే వాటి మీద నేను మాట్లాడను ఎందుకంటే రెగ్యులర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ స్పెసిఫిక్గా నేను చేస్తాను ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. తర్వాత మూడో స్థానం ఎవరిది, అన్నదమ్ములది, భాతృస్థానం అంట. భాతృస్థానంలో అన్నదమ్ములు, అన్నచెల్లెలు, అక్కచెల్లెలు వీళ్ళు. సో అన్నదమ్ములు అక్కచెల్లెలు విషయానికి వచ్చినప్పుడు తీసుకుంటే నిర్ణయాలు కొన్ని ఉంటాయి, నా తమ్ముడే కదా, మా అన్నయ్య కదా, పంచాల ఆస్తి పంపగాలు అనుకున్న నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటాయి. ఆ తీసుకున్న నిర్ణయాలప్పుడు కనీసం ఈ సమయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించి మనం ఒక నిర్ణయం తీసుకోకుండా ఉంటే బెటర్, వాళ్ళ మీద నిర్ణయం ఏ ఇస్తా తీసేసుకున్నా అని ఒక నిర్ణయం వచ్చేస్తే బెటర్. మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయిన ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీ నిర్ణయం రాంగ్ అవుతుంది తర్వాత. ఇవ్వండి సో ఓకే, ఒక ఆస్తి ఉంది నలుగురు పంచాలి, మీరు అందరూ ఉండాలి, మీకున్న మీది మకర రాశి, మీ వాళ్ళ రాసులు బాగానే ఉన్నాయి, మీరు మకర రాశి కాము కూడా మీరు పంచంటారా, ఏది మాకు వస్తుంది నాకు ఇచ్చింత ఎందుకు అని కాదు, మీరు ఇచ్చే తీసుకుందాం నేను, అది ధోరణి వెళ్ళిపోతే మనకు అందరికీ గొప్ప వస్తువు వస్తుంది ఒకవేళ పంపకలా ఈ టైంలో జరుగుతాయి. అంతేగాని నేను చాలా గొప్పవాడిని, నేను మూడుంట కూర్చున్న ధైర్యంగా వెళ్ళింది మాట్లాడుతున్నా, కొన్ని ధైర్యం కూడా లేదు నాకు, నేను తెలివితేటలు జ్ఞానం జ్ఞానం తెలివితేటలు ఉన్నా సరే కొన్ని కొన్ని చోట్ల చిన్నవాళ్ళే చక్కగా పనిచేస్తారు. తెనాలి రామకృష్ణ చెప్పాడు కదా సార్, ఒక యుద్ధాన్ని ఆపగలిగాడు అంటే తెనాలి కృష్ణ తెలివితేటలతో ఆపగలిగాడు, కానీ యుద్ధం ఏంటంటారు, యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏముంది, ఒక పజిల్లో పడిపోతే మా తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయలుగా ఆశ్రమంలో అలా చేశాడు. అలాగా మనకి చెప్పాలన్న విషయం ఏంటంటే ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళతో జరుగుతున్న సంఘటనలు అవన్నీ కొంచెం వరకు నిదానంగా వాళ్ళకి వదిలేసి మీ చేయంటే మీకు చూస్తాను, మీరు ఎక్కడ సంతకాలు పెట్టి పెడతాను లేదా ఏదో మనం మనలో మనం ఎందుకు పడవదు అన్న గౌరవం వెలగలిగితే మీకు కొంత వస్తుంది. ఈ కుజుడు అంత భయంకరంగా అక్కడ అల్లరి చేస్తాడు, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు ఎందుకు తయారైపోయి ఒక కదలము, కానీ అది కూడా మనం మంచిగా అందులో అలా ఊరుకోవడం. ఇక్కడ మీరు చేసుకోవాల్సి అంటే శని దృష్టి పడడం వల్ల జరుగుతుంది కాబట్టి, రాశిలో శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చాలా ప్రాశస్యం అందిస్తారు. సంకట విమోచన చేస్తారు, సంకటం అంటే ఒక సంకటం ఉంటే అది విమోచన చేయాలి, అంటే రిలాక్స్ చేయాలి సంకటం ఉంది, అది చేసేది ఆంజనేయ స్వామి కాబట్టి
ఆయనకి ఆరాధన చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళిన ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా మంచి రిలాక్సేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాశి ఫలం బాగుంటుంది, అంటే మన నెత్తి మీద ఉన్నాడు కాబట్టి మనం ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది, మన నియాలు కరెక్ట్గా ఉంటాయి. ఒకవేళ అలాంటిది ఏదైనా వస్తే మూడేట్లు సంబంధించిన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సి వస్తే మాత్రం ఆ నిర్ణయం కూడా కొంచెం కరెక్ట్గా ఉంటుంది. జెన్యున్గా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మనకు గొప్పతనం కానీ మనం పెద్దరికం కానీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. సొసైటీలో మనం మళ్ళీ రాజమార్గంలో రాజ్యాంగ శుభం బియా. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.